hi, students. welcome to my channel. today's session, ap physical science model paper. once again, i wish you all the best. please like, share and subscribe to my channel. today's first question on the screen. blue color of the sky is due to the molecules present in the atmosphere. సో బ్లూ స్కై బ్లూ కలర్ ఆఫ్ ద స్కై మా ఆకాశం నీల రంగులో ఉండడానికి కారణం ఏమి డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ నెక్స్ట్ క్వశ్చన్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ వన్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఐ టూ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డి అండ్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఈజ్ So actually, the relation between these four quantities A plus D is equal to I one plus I two on the I one plus I two on the సో ఐ వన్ అనేది పతన కోణము ఐ టూ అనేది బహిర్గామి కోణము ఏ అనేది పట్టక కోణము డి అనేది విచలన కోణం వీటి మధ్య రిలేషన్ ఇది సో ఈ దీన్ని మనము ఏమవుతుంది ఇంటర్చేంజ్ చేస్తే ఏమే మనకు వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్స్ వెరిఫై చెయ్యి సో ఆప్షన్ బిఈ కరెక్ట్ ఆప్షన్ బిఈ కరెక్ట్ డి పోతే మైనస్ డి అవుతుంది ఐ వన్ ఈ వైఫ్ వస్తే మైనస్ ఐ వన్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఫోర్ స్టూడెంట్ రాయ్ రే సోయింగ్ ద రామ్స్పర్స్ ఆఫ్ లైట్ త్రో ఏ గ్లాస్ ఫ్రిజమ్ గాజు పట్టకము గుండా కాంతి విక్షేపణము చెందడము నలుగురు స్టూడెంట్స్ డయాగ్రామ్స్ గీసినారు విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సన్ సో ఏ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఇయర్ The light ray is there is no bending of the red color or any other color here. Once again, refraction takes place, so must bend. So, A is not, B is also not, C is also not, because they, here in the first surface there is the uh, bending of the light rays, but in the second refraction there is no bending. So, option D is the correct answer. So, first refraction here.

अब स्टेटमेंट बी इज द रॉन्ग वन स्टेटमेंट ए इज द करेक्ट वन सो विच वन इज द ऑप्शन ए इज ट्रू बट बी इज नॉट ट्रू सेकंड क्वेश्चन द ग्राफ गिवन इन द फिगर रिप्रेजेंट द कूलिंग कर्व ऑफ द वेपर पर फॉर ए सब्सटेंस बीइंग कूल्ड फ्रॉम ए हायर टेंपरेचर टू ए लोअर टेंपरेचर सो इकडा कूलिंग कर्व ऑफ ए वेपर वेपर एंटे में वायु लाविरी బాష్పాలు బాష్పాలు చల్లబరిచినప్పుడు ఏమవుతాయి ఫస్ట్ ద్రవంగా మారతాయి ఆ తర్వాత ఇంకా చల్లబరిస్తే ఘనంగా మారతాయి సో కూలింగ్ కారు ఇచ్చినాడు విచ్ వన్ ఆఫ్ ద బౌలింగ్ పాయింట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మరుగు స్థానము ఏది అన్నాడు మా సో ఇయర్ ద వేపర్ ఇస్ అట్ టూ హండ్రెడ్ డిగ్రీస్ అండ్ కూలింగ్ గ్రాడ్యువల్లీ ద టెంపరేచర్ డిక్రీజ్ వెన్ ఇట్ రీచెస్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్ In this process, there is a phase change from vapor to liquid. Vapor to liquid is that is condensation takes place. So, 150 degrees C is the boiling point. Then, you have 150 degrees C. Othunuma. Next question on the screen. There are four pa packets of bleaching powder. There are four packets Mavagati, bleaching powder. సెకండ్ వన్ బేకింగ్ పౌడర్ థర్డ్ వన్ వాషింగ్ సోడా ఫోర్త్ వన్ పిఓపి ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో ఒకటి విరంజన చూర్ణము ఇంకోటి బేకింగ్ పౌడరు ఇంకోటి వాషింగ్ సోడా అంటే బట్టల సోడా ఇంకోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి విచ్ క్వశ్చన్ ఈ సూటబుల్ టు సెలెక్ట్ కరెక్ట్ ప్యాక్ ఆఫ్ ఏ కుకింగ్ సో వీటిల్లో కుకింగ్ వాడేది ఏది ఏదిన్నారమ్మా ఏ ప్యాకెట్ కుకింగ్ వాడతారు టెల్మింగ్ So which, which one produces H2 gas and heating? Which one produces CO2 gas and heating? Which one produces co 2 gas and heating? Which one produces 0 2 and heating? You know that baking powder, baking powder and heating. It produces carbon dioxide. So baking powder is used in cooking. So correct packet is option B, which produces CO2 and gas and heating. Where is it? Stay? కార్బన్ డైఆక్సైడ్ ను బేకింగ్ పౌడర్ ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ కరెక్ట్ లేబులింగ్ ఆఫ్ ద గివన్ సబ్స్టెన్షియస్ ఇన్ దయాగ్రామ్ ఆ గ్యాస్ బి అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ సి అనేది జింక్ పీసెస్ సో విచ్ వన్ ఈస్ ద ఆప్షన్ ఫార్ దిస్ విచ్ వన్ సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్

ఎమర్జెన్సీ ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ అందువల్ల ఇట్ లేబుల్డ్ సో ఐ అండ్ ఆర్ఆర్ కరెక్ట్లీ లేబుల్డ్ మా కరెక్ట్లీ మార్క్డ్ లేబుల్డ్ నైన్త్ క్వశ్చన్ సో డెన్సర్ మీడియం మీడియం డెన్సర్ టు రేరర్ వచ్చినప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ సో ఇది సాంద్రత్రయానకం ఎరళయానకం సాంద్రత్రయానకం యానకం సాంద్రయానకం నుంచి ఎర్రల యానకం లేకొచ్చినప్పుడు కాంతి వేగం పెరగడం వల్ల కాంతి కిరణం ఏమవుతుంది లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది

विरल यानकमले प्रवेशించినప్పుడు కాంతి వేగం పెరుగుతుంది ఇటు కుడా కరెక్ట్ సో ఆప్షన్ 2 3 4 ఆర్ కరెక్ట్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మ్యాచ్ ద ఫాలో 1/v - 1/u + 1/f = 2 ఇట్ ఇస్ ద లెన్స్ ఫార్ములా यूज्ड फॉर ఫైండింగ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఇన్ ద ఫైండింగ్ ఆఫ్ फोकल लेंथ ई एफ ये रंड डाल माफोकल लेंथ आप डी लेंस नेक्स्ट एन माइनस वन इट वन बाय आवन में सन बाय आर टू इज गुण बाय एफ इट इज डी लेंस मैकर्स फॉर्मूला सेकंड वन ऑप्शन वे इज इक्वल टू एन एक्स इट इज टू एस्टिमेट डी इमेज डिस्टेंस नेक्स्ट डी ऑप्शन्स आर थ्री टू वन ऑप्� నెక్స్ట్ త్రీ స్టూడెంట్స్ ఏబిసి డిటర్మైన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ బై ఫోకసింగ్ ప్యాలల్ రేస్ ఫ్రమ్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఆన్ ద స్క్రీన్ దే మెజర్ ద డిస్టెన్స్ యాస్ గివెన్ బిలో సో ముగ్గురు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం యొక్క ఆభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కునేటప్పుడు ఏమవుతుంది మా డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ స్క్రీన్ డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ద లెన్స్ ఫోకల్ లెన్ ఆభ్యంతరం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మా డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద స్క్రీన్ డిస్టెన్స్ ఫ్రమ్ స్క్రీన్ అన్నమాట సో స్టూడెంట్ బి ఈస్ కరెక్ట్ వన్ ఎక్కడ ఉంది ఓన్లీ బి ఆప్షన్ బిఈ కరెక్ట్ విచ్ ప్రిన్సిపుల్ ఆ రూల్స్ టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ ఐటమ్ కెనాట్ హ్యావ్ ఆల్ ద ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ సేమ్ సో ఒక పరమాణువులోని ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటమ్ సంఖ్యల విలువలు సమానము కావు అని ఏ ప్రిన్సిపుల్ చూపుతుంది టెల్మీ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపుల్ పౌలి వర్జన నియమము తెలుపుతుంది నోటు ఎలక్ట్రాన్స్ ఆల్ద ఫోర్ క్వాంటమ్ నెంబర్ సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సెంటెన్స్ ఇస్ రాంగ్ రాంగ్ సెంటెన్స్ చూడమయ్యేది క్వాంటమ్ నెంబర్ డిస్క్రైబ్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకే కరెక్ట్ వన్ Quantum number describes the probability of finding the electrons in the atom. It is also correct. One quantum numbers are indicated by n, l, and ml. It is also correct. One quantum number describes the protons and neutrons in the nucleus. So quantum number does not describe the protons and neutrons in the nucleus. Quantum hello. केंद्र काम में उड़े प्रोटोन्यूट्रॉन ग विवरी इट इज द राेट इट इज ईजिट्रॉम आक्सीजन दईट्रोजन इट कट स्टेट आक्सीजन हेजे हाफीगरेशन इट इज द राो दोजन दू टू टू पी थ्री इट इज़ दीड पी आर्बिटा उ

సెవెంటీన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ ఏమిచ్చినాడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ బి కెమికల్ సిమిలర్ సో కింది వాటిల్లో ఈ టూ ఎయిట్ సెవెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న మూలకానికి సిమిలర్ గా ఉండే ఎలిమెంట్ ఏది అన్నాడు

కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గెస్ ద ద ఎక్స్ గెస్ దెస్ దూ నో దీస్ బిఎఫ్ త్రీ మాలిక్యూల్ బోరాన్ ట్రై ఫ్లోరైడ్ విచ్నర్ నెక్స్ట్ వన్ మలక్ట్రాన్ కానిపోయిన ఫోర్ ఎలిమెంట్స్ ఎలిమెంట్ గివన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఎల్ ఈజ్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ టూ అవుతుంది సెకండ్ వన్ ఓన్లీ త్రీ ఎస్ వన్ ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఉంది కాబట్టి ఒకటే వ్యాలెన్సీ అవుతుంది ఇట్లా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ వన్ అవుతుంది ఇందులో టూ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలన్సీ టూ అవుతుంది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ కాంపౌండ్ ఫార్మ్ బై దీస్ ఎలిమెంట్స్ అనమాట సో ద ఇస్ కరెక్ట్ పీ పి యొక్క బ్యాలెన్స్ ఒకటి ఆ ఎల్ యొక్క బ్యాలెన్స్ రెండు కాబట్టి పి టూ ఎల్ అవుతుంది ఆర్ సిర్ఎల్ల వ్యాలెన్స్లు టూ టూ ఉన్నాయి కాబట్టి ఆర్ఎల్ అవుతుంది పీక్యూల బ్యాలెన్స్ కూడా వన్ వన్ ఉంది కాబట్టి పీక్యూ అవుతుంది ఆర్క్యూ టూ ఆర్ యొక్క వ్యాలెన్స్ టూ పి యొక్క బ్యాలెన్స్ వన్ కాబట్టి టూ వన్ కాబట్టి ఇట్ ఫార్మ్స్ ఆర్క్యూ టూ కాంపౌండ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్స్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ టు సిక్స్ ఓమ్స్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సో ఆర్ వన్ ఆర్ టూ అనే రెండు నిరోధాలను ఏం చేసినారు శ్రేణిలో సంధానం చేసినారు అక్కడ ఫలిత నిరోధం ఆర్ ఈజ్ ఏమవుతుంది శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధము ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ రెండింటిని కలిపాలి ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఎంత ఇచ్చినాడు మా సిక్స్ ఇచ్చినాడు సిక్స్ సిక్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ప్రొసీజర్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి సరైన పద్ధతి ఏది అన్నాడు మా కనెక్టింగ్ ద దోల్ట్ సో పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి ఏం పడతాము మీటర్ వోల్ట్ మీటర్ యూజ్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ దెన్ ఇన్ ద సర్క్యూట్ వోల్ట్ మీటర్ ఇస్ కనెక్టెడ్ ఇన్ parallel it is the option correct one so voltmeter is connected parallel in the circuit next question the magnetic field is uniform to a bar magnet the strength of strength and direct of the magnetic field is same to a bar magnet both are wrong magnetic field is not uniform you know that the strength of the magnet is high at the పోల్స్ అన్నమాట సో బోత్ ఆర్ రాంగ్ మా బోత్ ఆర్ రాంగ్ ఆప్షన్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్ ఆప్షన్ సిస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ దేర్ ఆర్ టూ ఫోర్సెస్ ఈక్వల్ అండ్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మా టూ ఫోర్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి రెండు బల్లాలు సమానంగా ఉన్నాయి యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉదాహరణకు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి అని బాటిల్ క్యాప్ సో చేస మూతపై రెండు వేరు వేరు రెండు సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి ద కరెక్ట్ డయాగ్రామ్ టు షో దట్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇట్ ఈ రాంగ్ వన్ ఇట్ ఈస్ రాంగ్ వన్ ఇట్ ఈస్ రాంగ్ వన్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ సో దిస్ దిస్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఈక్వల్లీ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆన్ ద బాటల్ క్యాప్ అనమాట నెక్స్ట్ ఏ అండ్ బి కంటైన్ ఐరన్ నెయిల్స్ రెండు టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి మా పరిష్ణాళికలు రెండు ఉన్నాయి రెండిట్లో ఐరన్ నెయిల్స్ ఉన్నాయి అండ్ ఇనుప సీలలు ఉన్నాయి ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఐరన్ నెయిల్ ఈస్ హాఫ్ డీప్డ్ ఇన్ వాటర్ ఏ నె పరిష్ణాళికలోని నీటిలో సగం మాత్రమే ఇనుపశీల మునిగి ఉంది ఇన్ బి టెస్ట్ ట్యూబ్ ఐరన్ నెయిల్ ఈజ్ కంప్లీట్లీ డిప్డ్ ఇన్ వాటర్ అండ్ సమ్ ఆయిల్ ఆల్సో యాడెడ్ అండ్ సమ్ ఆయిల్ ఆల్సో

ది సగభాగం నీటిలో సగభాగం గాలిలో ఉంది కాబట్టి రెండు గాలి మరియు నీటి సమక్షంలో ఇది తృప్పు పడుతుంది రస్టింగ్ అవుతుంది యు నో దట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మైజర్ అండ్ ఎయిర్ అన్నమాట బీ టేస్ట్ ట్యూబ్ లో ఇనుపుచి ఏమైంది కంప్లీట్లీ డిప్ పూర్తిగా మునిగి ఉంది అందులో పైన మళ్ళీ గాలిని తగలకుండా ఆయిల్ కూడా ఉంది కాబట్టి బి పరీక్షల్లో గాలి లేనందువల్ల ఆక్సిజన్ లేనందువల్ల అది తృప్ పట్టదు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ బిట్వీన్ టూ ఎల్ ప్లస్ ఎఫ్ఈ టూ ఓ త్రీ గివ్స్ ప్లస్ టూ ఎఫీ ప్లస్ హీట్ ఈస్ టు జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఈ ఈ రసాయన చర్యలు దేనికి పడతారు మా జాయినింగ్ ఆఫ్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్

విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫలోయింగ్ ద హోమోలాగస్ సిరీస్ హోమోలాగస్ సిరీస్ అంటే హోమోలాగస్ సిరీస్ సక్సెసివ్ కాంపౌండ్ మస్ట్ డిఫర్ బై సిహెచ్ టూ గ్రూప్ వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలా సిహెచ్ టూ గ్రూప్ ఉండాలా ఇక్కడ సిహెచ్ ఫోర్ సిహెచ్ టూ కలిపి ఎంత రావాలా హెచ్ సిక్స్ రావాలా దేర్ ఈస్ నో

Correct. So option C is correct. One. Okay. Thank you. I wish you once again all the best. Please like, share, and subscribe to my channel.